గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నదురుబాల గ్రామ ప్రజలకు పౌష్టికాహారంగా కోడిగుడ్లు పంచారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కరోనాతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ జీవిస్తున్న ప్రజలకు నాయకుల పలకరింపుతో మనోధైర్యాన్ని నింపుతున్నారు. నదురుబాల వైఎస్ఆర్సీపీ నాయకులు సిరిపురపు శ్రీనివాసు తదితరుల సహకారంతో తోటా త్రిమూర్తులు, కుమారుడు పృథ్వీరాజ్, నదురుబాద సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామమంతా కోడిగుడ్లు పంచారు. ఈ సందర్భంగా తోటా పృథ్వీ మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కోవడంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఏ కష్టం వచ్చినా మేమున్నామని భరోసా కల్పించారు. అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పరిపాలన అందించాడు 800 కోట్ల మంది ప్రజలకు. మరి అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆయన ఒక అడుగు చేస్తే 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక లబ్ధి సమకూర్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం. మరి అలాగే ఈ నియోజకవర్గానికి, మండపేట నియోజకవర్గానికి ఒక దమ్మున్న నాయకుడు, మాట ఇస్తే మాట కట్టుబడే నాయకుడు వైఎస్ తోట తిరుమూర్తి గారు, డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనింగ్ ప్లేయర్ ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించారు. మరి అటువంటి నాయకుడు రావడం మన నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఏ చిన్న కష్టం వచ్చినా కాపాడే వ్యక్తి తోట తిరుమూర్తి గారు. మరి ఆయన తనవుడు పృథ్వీ గారిని మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి, ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన గ్రామం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఈశాన్య గ్రామం నదురుపేద గ్రామం మొట్టమొదటిగా మొదలుపెట్టే గ్రామం అని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఈ రాష్ట్రంలో ఆయన సరిపోయిన 11వ రోజునే ఇడిపులపాయలో విగ్రహం పెట్టిన రోజునే ఈ ఇక్కడ విగ్రహం పెట్టడం కేవీపీ రామచంద్ర తమ్ముడితో హరిప్రసాద్ గారు ఓపెన్ చేయించడం జరిగింది. మరి అటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం, ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండగా మొట్టమొదటి విగ్రహానికి మొట్టమొదటిగా మన తోటతిరుమూర్తి గారు తనయుడు వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా ప్రారంభోత్సవం పాలాభిషేకం జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అలాగే జెండా వందనం చేసి మరి అలాగే ఈ గ్రామంలో సుమారు 300 కుటుంబాలు 9000 బుట్లు అలాగే మరి నేను మన నీటి సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి కొత్త సమాధి గారు అలాగే మా అన్నయ్య గారు ఒక వామశంద్ర ముగ్గురు కలిపి 9000 బుట్లని ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఇంకొక అక్షప్ని 30 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. అది తోట తిరుమూర్తి గారి తనయుడు పృథ్వీ గారి చేతుల మీదుగా అలాగే మన రాష్ట్ర నీటి వినియోగ సంఘ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి తినదరెడ్డి గారు. మరి మన గ్రామానికి కాలువలో శివరున్నా సరే ఆయన ఫస్ట్ నదురుగాద గ్రామం, తర్వాత నాకు ఏ గ్రామం అని చెప్పి రమ్మని కోరినటువంటి శ్రీని గారికి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి, త్రినాథ్ రెడ్డి గారికి, గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కరోనా కాలంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి శ్రీని గారిని కానీ, గ్రామ ప్రజలను కానీ మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు కరోనా